మోడీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్. చంద్రబాబు చేసిన ఆ ఓపెన్ ఛాలెంజ్ ఏంటి? దానికి మోడీ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? ఏ విషయంపై చంద్రబాబు అలా చేయాల్సి వచ్చింది? ఆ ఛాలెంజ్ వెనుక ఉన్న ఆసక్తికర పరిణామాలు ఏంటి? దీని గురించి రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? చంద్రబాబు ఛాలెంజ్ పై మోడీ రియాక్షన్ ఏంటి? బాబు కోసం మోడీ ఎలాంటి స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారు? ఈ దెబ్బతో వారిద్దరి మధ్య ఏం జరగబోతోంది? చంద్రబాబు చేసిన ఓపెన్ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు దేశమంతా ఒక్కటే చర్చ. మోడీ ప్రభుత్వం పూర్తయ్యేసరికి పెట్రోల్ డీజిల్ రేట్లు 100 రూపాయలకి చేరే వరకు ఊరుకునేలా లేరు. ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేస్తూ ప్రజల నడ్డి విరుస్తుంటే, ఆర్థిక కష్టాలు ఉండి ఆదాయం వచ్చే పెట్రోల్ డీజిల్ రేట్లను చంద్రబాబు తగ్గించి మధ్యతరగతి ప్రజలకు ఎంతో కొంత ఊరట ఇచ్చారు. ఈరోజు వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్ డీజిల్పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్ పెట్రోల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నుల్లో లీటర్కు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశమూ ఉంది. పెట్రోల్ డీజిల్పై 2 రూపాయల మేర వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించనున్నారు. పెట్రోల్ బాధుడుకు నిరసనగా ఈరోజు ప్రతిపక్షాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఓవైపు ప్రజలకు నిరసనలకు మద్దతు ఇస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోవడంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన మొత్తం 21 పార్టీలు భారత్ బంద్ చేపట్టాయి. ఇవాళ భారత్ బంద్ జరుగుతుండగానే పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 పైసల మేరకు పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా 80 రూపాయల 73 పైసలు, 72 రూపాయల 83 పైసలకి చేరాయి. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ధరలు 88 రూపాయల 12 పైసలు, 77 రూపాయల 32 పైసలుగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం లీటర్ పెట్రోల్పై 19 రూపాయల 48, డీజిల్పై 15 రూపాయల 33 మేర ఎక్సైజ్ సుంకాన్ని వడ్డిస్తోంది. అదనంగా రాష్ట్రాలు కూడా విలువ ఆధారిత పన్ను వసూళ్లు చేస్తున్నాయి. అత్యధికంగా పెట్రోల్పై మహారాష్ట్ర 39%, డీజిల్పై తెలంగాణ 26% వ్యాట్ను వర్తింపజేస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా 1,120 కోట్ల ఆదాయం కోల్పోవలసి వస్తుందని చంద్రబాబు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని చంద్రబాబు కోరారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.